అందరికీ నమస్కారం. నా ఛానల్ని ప్రోత్సహిస్తూ అమూల్యమైన సలహాలు నాకు అందిస్తూ నేటి సమాజానికి అత్యవసరమైన అంశాలను నేను ప్రస్తావించే ఈ విధానానికి అండగా నిలుస్తున్న వారందరికీ నా అభినందనలు శుభాకాంక్షలు. నేడు మనం తప్పనిసరిగా స్మరించుకోవలసింది నేతాజీ గురించి. నేతాజీ 125వ జయంతి అనేది ఒకటైతే, నేతాజీ లాంటి మహావీరుడంటే ఒక సైన్యాన్ని సృష్టించి యుద్ధం చేసి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావాలనేటువంటి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్ళి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి ఒక వీరాధి వీరుడు. ఆయన జన్మించినటువంటి భరత భూమిలో, ఈ దేశంలో మనం పుట్టినందుకు, మనం పెరిగినందుకు, మనం ఈ స్థితిలో ఉన్నందుకు నిజంగా గర్వించాలి. ఎంత గర్వించాలంటే, మనం అటువంటి ఒక ఉన్నత వ్యక్తిత్వం ఎక్కడ చూడగలం? మనం ఒక వ్యక్తి ఒక ఉన్నత కుటుంబంలో పుట్టాడు, అన్నీ ఉన్నాయి, ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి, విదేశాల్లో గొప్ప చదువు చదివాడు, వచ్చాడు, ఏమనుకుంటామండి? విదేశాల్లో ఉద్యోగాలు కావాలి, లేకపోతే ఇక్కడ ఉద్యోగాలు తీసి కోట్లు కోట్లు కూడబెట్టుకుని, ఆస్తులు కూడబెట్టుకుని మనం అంతా ఓ పెరగాలనేటువంటి ఒక ఆలోచనే కదా. విదేశాల్లో చదవటం ఎందుకంటే డబ్బులు సంపాదించడానికి. మరి ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? మనం ఇవన్నీ పెట్టి ఇంకా డబ్బులు సంపాదించుకోవాలి, ఇదే కదా. కానీ అతని హృదయంలో ఒక భావం, నా ప్రజలు ఎందుకు ఇంత అణగారి ఉండాలి, ఎందుకు నా ప్రజలు బానిసలుగా బ్రతకాలి, ఎక్కడి వాళ్ళు వీళ్ళు? 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని నానా రకాలుగా అతలా కుతలం చేసి, మొత్తం జాతిని నిర్వీర్యం చేసి, బానిసల కింద చేసి, ఈ ప్రజలను సంపాదించినటువంటి, ఈ ప్రజలు కష్టపడి కూడబెట్టినటువంటి సంపద అంతా దోచుకుంటూ పోతూ, పైగా ఈ ప్రజల్నే పీడిస్తూ, ఇంత దారుణంగా పరిపాలన ఉంటుందా? ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పీకి పడేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం. నిజానికి వ్యక్తిగతంగా ఆయనకు అవసరం లేదు, అన్ని రకాలుగా కూడా ఆయన స్థిరపడిన వ్యక్తే. అలాంటి వ్యక్తి ఒక మహోద్యమ రూపకల్పనకి నాంది పలికాడు. ఆయన ఎక్కడో కటకులో, ఆయన ఎక్కడో జన్మించాడు, ఉన్నత కుటుంబమే, విదేశాలకు వెళ్ళాడు, అందరికి మళ్ళీ చదువుకున్నాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడి పరిస్థితిని చూసి ఆయన అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది. ఎంతవరకు వెళ్ళాడంటే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఆయన ప్రెసిడెంట్ కూడా చేశాడు 1 సంవత్సరం పాటు. ఆయన అనేక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నాడు. అయితే ఆయన గమనించినటువంటి, ఆయన దృష్టిలో ఉండేటువంటి కోణం వేరు. ఈ ముష్కరులు, ఈ దుర్మార్గులు, ఈ దారుణాలు చేసే వీళ్ళు మాటలకి, ఈ సత్యాగ్రహాలకి, ఈ ఆగ్రహాలకి వీళ్ళు లొంగరు. వీళ్ళని సాధించాలంటే ఒక సైన్యంతో వచ్చి ఒక సైనికమైనటువంటి ఒక చర్య, అంటే యుద్ధం. అంత రవి అస్తమించని సామ్రాజ్యం కదా బ్రిటిష్ సామ్రాజ్యం. అటువంటి సామ్రాజ్యవాదులతోటి యుద్ధం చేసి గెలిచి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి, పటిష్టమైనటువంటి, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నిర్ణయం, దానికి ఒక కార్యాచరణ. ఆయన సైన్యాన్ని రూపొందించారు, ఆజాద్ హింద్ ఫౌజ్. ఆ మాటలు ఆజాద్ హింద్ ఫౌజ్ అంటేనే ఒక ఉత్సాహం, ఒక ఉద్వేగం. దాంట్లో ఉండే భావనలు, ఆ మాటల్లో ఉండే భావనలే ఒక ప్రేరణ. అలాంటి స్థాపించి మహిళలతో కూడా ఒక సైనిక విభాగాన్ని స్థాపించి ధైర్యానికి మారుపేరుగా నిలిచినటువంటి మహనీయుడు ఆయన. ఆ తర్వాత నేతాజీ ఎంతో ప్రయత్నం చేసి జర్మనీతోటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకుని, జర్మనీ సహకారంతో ఈ బ్రిటిష్ సామ్రాజ్యం మీదకి యుద్ధం చేయటానికి సంసిద్ధుడయ్యాడు ఆయన. ఇక్కడ
మనం అనేక సత్యాగ్రహాలు, ఉప్పు సత్యాగ్రహం అనండి, ఇంకోటనండి ఇంకోటనండి, క్విట్ ఇండియా ఉద్యమం అనండి, అన్నీ సహాయ నిరాకరణ ఉవ్వెత్తును ఇక్కడ నడుస్తున్నాయి. అక్కడ ఆయన స్వాతంత్రం ఒకడిచ్చేదా, స్వాతంత్రం మనం తీసుకునేది, పోరాడి గెలుద్దాం పోరాడి తీసుకుందాం, అనాయచితంగా ఒకడు మనకి స్వాతంత్రం ఇచ్చేదేంటి, మనమే తీసుకోవాలి అనేటువంటి ఒక నినాదం అయింది. తర్వాత నువ్వు రక్తాన్ని నాకు ఇవ్వు, నేను నీ దేశానికి స్వాతంత్రాన్ని ఇస్తా, ఫ్రీడమ్ రక్తం చిందించి స్వాతంత్రం సంపాదించుకోవాలి. తర్వాత ఎవరైతే స్వాతంత్రం కోసం చనిపోయారో వాళ్ళకి సెల్యూట్ చేయండి, వాళ్ళకి ట్రిబ్యూట్ చెప్పండి, అంతేగాని ఏదో మీరు అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని ఆ మాటలు ఈ మాటలు మాట్లాడితే కాదు అనేటువంటి ఒక భావజాలాన్ని, బోస్ భావజాలం అనేటువంటిదే చాలా గొప్పది. ఆ భావజాలంలో ఉండేటువంటి ప్రేరణ, అందులో ఉండేటువంటి ఉద్వేగం భారతీయ హృదయాల్లో ఎప్పుడు సదా ఒక ప్రేరణ కిందే కదలాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన 1945లో ప్రమాదంలో చనిపోయాడంటారు, ఎవరో నిర్ణయించారు, అది ఒక కమిటీ వెళ్ళి, ఇద్దరు ద్విసభ్య కమిటీ వెళ్ళి ఇక్కడ చనిపోయాడు వాస్తవమే అని చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా భారతీయుల్లో చాలా చోట్ల చాలామంది దాన్ని నమ్మరు. బోసు బ్రతికే ఉన్నాడు, సుభాష్ చంద్రబోస్ నేతాజీ బతికే ఉన్నాడు. అసలు నేతాజీ అని ఆయన్ని ఎవరన్నారండి, నేతాజీ అని ఎవరు పేరు పెట్టారు ఆయనకి? జర్మనీ వాళ్ళు మన ఇండియన్ ఆఫీసర్స్ వీళ్ళు కలిసి నేతాజీ, ఎందుకంటే విదేశాలకు వెళ్ళి విదేశంలో సైన్యాన్ని రూపొందించటం మాటలు, ఒక విదేశంలో ఆజాద్ హింద్ ఫౌజ్ని ఆయన నిర్వహించాడు, నిర్వహించి తన యొక్క సత్తాని చాటుకున్నాడు. బ్రిటిష్ వారి గుండెల్లో ఈ సుభాష్ చంద్రబోస్ అనేటువంటి ఒక అగ్ని పర్వతం అలా కదిలి ఎప్పుడు విస్ఫోటనం అవుతుందో తెలియక భయపడి, ఓ పక్కన ఈ సత్యాగ్రహాలు ఇవన్నీ, ఈ ఆగ్రహాలు మన యొక్క మూమెంటు గాంధీ గారిది, ఇవన్నీ అక్కడ ఒక థ్రెట్టు, దాంతో ఇంకా మన కొద్దిది, ఇది వదిలేసి వెళ్ళిపోవటమే మంచిది అనేటువంటి నిర్ణయానికి రావటంలో నేతాజీ కనపరిచిన పోరాట పటిమ కూడా ప్రధానమైనటువంటి అంశమని చారిత్రకారులు గుర్తించారు, అందరూ గుర్తించారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేతాజీ ఒకటి చెప్పారు, ఒక ఐడియా, ఒక సిద్ధాంతం ఒకళ్ళు పెట్టి ఉండవచ్చు, వాళ్ళు మరణించి ఉండవచ్చు, కానీ అది వేలాది మందికి ఒక ఉపయోగం కింద తయారవుతుంది, ఒక ప్రభావవంతమైనటువంటి ఒక సిద్ధాంతం కింద రూపుదిద్దుకుంటుంది. అంచేతనే మీరు ఎప్పుడూ కూడా ఒక సిద్ధాంతం, ఒక పద్ధతి, ఒక విధానంలోనే ఉండండి, సమాజ హితానికి ఒక మార్గాన్ని రూపొందించండి. సరే సమాజ హితం, ఇప్పుడు స్వాతంత్ర పోరాటం లేదు కదా, ఇంకా మనం ఏం చేస్తాం, ఆయన పోరాటం కాబట్టి అంత మహావీరుడి కింద ఆయన త్యాగం చేశాడు, ప్రాణాన్ని పడంగా పెట్టాడు, ఇప్పుడు మేమేం చేయాలనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో యువకులారా. ఒకటి ఆయన దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా యువకులు, పట్టుదల, కార్యదీక్ష. కార్యదీక్ష అంటే ఏం లేదు, ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నామంటే దాన్ని ఎలా సాధించాలి ఏమిటి అని కార్యాచరణాన్ని రూపొందించుకుని అన్ని విధాలైనటువంటి బలాలు సమకూర్చుకుని మనం ముందుకు పోయి దాన్ని సాధించటమే. ఇదే మనం నేతాజీ దగ్గర నేర్చుకోవాల్సింది. అంతేగాని ఏదో చిన్న ఫెయిల్యూర్ వచ్చింది కాబట్టి ఊపిరికి ఉరితాడు బిగించుకుని పారిపోయి పిరిగి పందల్లాగా జీవితాన్ని పాడు చేసుకోవటం, జీవితాన్ని అంతం చేసుకోవటం, దానివల్ల ఏముంటుంది, అయిపోతుంది అంతే. కానీ చారిత్రక వ్యక్తులు, వీరులు, నేతాజీ వంటి మహోత్తమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు చేసినటువంటిది ఏమిటి, అనుకూలంగా లేని పరిస్థితులు కూడా ఎంతో ప్రతికూలం అయినా కూడా వాటిని మార్చుకుని తాము నమ్మిన సిద్ధాంతాన్ని సాధించటానికి ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమి చేశారు ఒక్కసారి తెలుసుకుంటే మనం కూడా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు
ఒక వాస్తవిక ప్రణాళికను వేసుకుని ఎలా సాధించాలి, ఆ కార్యాచరణలో మనం ఎలా ముందుకు పోవాలి అన్నది ఒకరు విధానాన్ని మనమే ఏర్పరచుకుని ముందుకు పోతే ఎన్నో విజయాలను అందుకోవచ్చు. ఇలాంటివే అలాంటి మహావీరుల జీవితాల నుంచి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే భారతీయుల్లో చాలామంది ఆయన చనిపోయాడంటే ఇప్పటికీ నమ్మరు. ఎందుకంటే ఎందుకు నమ్మరు అంటే ఆయన ఇన్స్పైర్ అంత ప్రభావితం చేశారు. మా సుభాష్ చంద్రబోస్ చనిపోవటం ఏమిటనేటువంటి ఒక భావన అంటే ఎంత గొప్ప భావన అది. ఎంతోమంది చెప్తారు పలానా చోట ఆయన ఉండేవాడు, పలానా చోట ఆయన చూసేవాడు, ఇవన్నీ చాలా కథలు ఉన్నాయి వీటి మీద. ఇవన్నీ వేరే అయినా ఆ భావనలు ఎందుకున్నాయంటే ఆయన బ్రతుకుండాలి, అలాంటి వీరుడు మనకు కావాలి, అలాగే ఉండాలి మన జీవిత విధానం. ఏదైనా సాధనలో అలాంటి వీరుల యొక్క విధానాలను మనం స్మరణం చేసుకోవాలి. అనేక కొత్త విషయాలు, కొత్త కోణాలు, అన్ని వర్గాలకు ఆసక్తికరంగా ఉండే సమాచారాలు అందించటమే నా ధ్యేయం. ఈ నా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి, బలపరచండి. మీరు చూడండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, గంట నొక్కించండి. నమస్కారం, సెలవు.